తమను అన్యాయంగా ఎస్వీ యూనివర్సిటీ విధుల నుంచి తొలగించారని ధర్నాకు దిగారు అకాడమిక్ కన్సల్టెంట్లు. ఎస్వీ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అకాడమిక్ కన్సల్టెంట్ల నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు మాజీ కన్సల్టెంట్లు. తాము 10 సంవత్సరాలకు పైగా ఎస్వీ యూనివర్సిటీలో పనిచేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమను విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు కన్సల్టెంట్లు. ఇటీవల జరిగిన నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని వైసీపీ నాయకులు చెప్పిన వారికే పదవులు ఇవ్వడం దారుణమన్నారు అకాడమిక్ కన్సల్టెంట్లు. ఎస్వీయు అధికారుల నిర్ణయం వల్ల 100 మంది అకాడమిక్ కన్సల్టెంట్లు రోడ్డున పడ్డారని, తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు తొలగింపునకు గురైన అకాడమిక్ కన్సల్టెంట్లు. అధికారుల నిర్లక్ష్య వైఖరి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి అకాడమిక్ కన్సల్టెంట్ల నియామకంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపించినటువంటి లిస్టుకు ఈ అధికారులు వాళ్ళ తొత్తుల్లాగా పనిచేశారు. ఈ యూనివర్సిటీని నమ్ముకొని ఇక్కడే పిహెచ్డీలు చేసి గత 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా పనిచేసినటువంటి అకాడమిక్ కన్సల్టెంట్లు దాదాపు 100 మంది కడుపు కొట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్వీ ఉన్నతాధికారులను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఖబర్దార్, మేమంతా కోర్టును ఆశ్రయిస్తాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడతాం, మరలా మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్తా ఉన్నాను. అదే రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఒక మాట చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, వర్ణం చూడను, పార్టీ చూడను, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు శపథం చేశాడు. అదే రకంగా ఇటీవల కాలంలో వారం రోజుల క్రితం క్యాబినెట్ మీటింగ్ జరిగితే నేను ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన తర్వాత ఏ ఒక్క ఉద్యోగిని కూడా నేను తొలగించనని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒక రకంగా ఉంది, ఇక్కడ యూనివర్సిటీ అధికారుల తీరు ఒక రకంగా ఉంది. కాబట్టి తొలగించిన అకాడమిక్ కన్సల్టెంట్ను మరలా తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా మా పోరాటం సాగుతుంది. కోర్టును ఆశ్రయిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు చేసిన తప్పులు తెలుసుకొని మరలా మమ్మల్ని అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలా? లేని పక్షంలో లక్షలాది రూపాయల చేతులు మారాయి, అవన్నీ కూడా త్వరలో మేము బయట పెడతామని చెప్పి ఈ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. కేవలం 100 అంటే 100 రోజుల్లోనే, రాజన్న పాలన అంటే రామరాజ్యం కాదు, ఇది రాక్షస పాలన అని మరొక్కసారి నిరూపితమైంది. కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రలతోనే ఈరోజు 100 మందిని నిరుద్యోగులుగా చేసినటువంటి వైనం మనం ఎస్వీ యూనివర్సిటీలో చూస్తూ ఉన్నాం. ఒకసారి గమనిస్తే అన్ని నిజాయితీగా చాలా పద్ధతిగా చేసినామంటున్నారు. ఏ పద్ధతి ప్రకారం చేసినారు? పద్ధతి ప్రకారం చేస్తే ఈ అకాడమిక్ కన్సల్టెంట్లో కొంతమంది కోర్టుకు పోతే కోర్టు వాళ్ళకు మొట్టికాయలు వేస్తే వాళ్ళని అకాడమిక్ కన్సల్టెంట్గా తీసుకుంటారా మీరు? అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కోర్టులకు పోయి కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకుంటేనే తీసుకుంటారా? ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ యూనివర్సిటీ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే కొంతమంది రాజకీయ నాయకుల అనుచరుల చెప్పు చేతల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నడుస్తున్నటువంటి వైనం. వాళ్ళు ఏదైతే లిస్ట్ వస్తుందో ఆ లిస్టు టిక్ వేసి వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వకూడదు, వీడు ఆ పార్టీ వాడు, వీడు ఈ పార్టీ వాడు, వీడు మన కులం కాదు, వీడు ఆ ఇలాంటి ఆలోచన దృక్పథంతో ఈరోజు యూనివర్సిటీలో అకాడమిక్ కన్సల్టెంట్ల నియామకం జరిగిందనే దానికి ఈ రోడ్డున పడినటువంటి 100 మంది నిరుద్యోగులే ఈరోజు ఒక ప్రత్యక్ష నిదర్శనం. నేను ఒకటే అడుగుతున్నాను వీళ్ళందరినీ, మీరు యూనివర్సిటీని అంతా ఒక క్లస్టర్గా తీసుకున్నారా? కాలేజీని ఒక క్లస్టర్గా తీసుకున్నారా? డిపార్ట్మెంట్ను ఒక క్లస్టర్గా తీసుకున్నారా? ఏ రోస్టర్ పాటించినారు? ఏ రిజర్వేషన్ ప్యాటర్న్ మీరు ఉపయోగించినారు? ఈరోజు చాలా స్పష్టంగా తాత్కాలికమైనటువంటి ఉద్యోగాల్లో కూడా ఖచ్చితమైనటువంటి రోస్టర్ విధానాన్ని పాటించాలని గత ప్రభుత్వాలు కూడా అనేక సార్లు మొట్టికాయలు తిన్నారు. ఈరోజు కూడా బుద్ధి రాకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా తమ అనుయాయులకు, తమ అనుచరులకు, తమ రాజకీయ నాయకుల సిఫారసుల లెటర్ల కోసము ఇంతమందిని రోడ్డున పడేశారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎవరిని తీసుకున్నా బాధ లేదు, కానీ క్వాలిఫైడ్గా ఉన్నటువంటి నిరుద్యోగులు ఇప్పుడు గత 12 సంవత్సరాలుగా పిహెచ్డీలు చేసుకున్న వాళ్ళు నిరుద్యోగులుగానే ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్క నోటిఫికేషన్ రాలేదు యూనివర్సిటీలో. గతంలో అనేక రకాల నోటిఫికేషన్లు జరిగి అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఆ విధంగా చాలీ చాలని జీతంతో కేవలం ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్ కూడా 40,000 జీతం ఇస్తాను ఈరోజు. కేవలం 20,000 రూపాయలకు శ్రమ దోపిడీ ఓ పక్క జరుగుతూ ఉంది. దానికి తోడు వీళ్ళిచ్చే 8 నెలల జీతానికి వీళ్ళ కుటుంబాలు తిరుపతి లాంటి నగరాల్లో ఎలా పోషించుకోవాలి? యూనివర్సిటీని వదిలిపోలేక బయట ఉద్యోగాలకు పోలేక నరక యాతన అనుభవించే పరిస్థితుల్లో
మూలిగే నక్కపైన తాటికాయ పడిన చందంగా ఈరోజు వీళ్ళని తీసుకొని వచ్చి నడి రోడ్డుపైన వదిలేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఉపేక్షించేది లేదు. ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి అన్ని సంఘాలు కూడా మద్దతు తెలియజేయాలి. ఈ యొక్క దమనకాండను మనందరం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అధికారులు చేస్తున్నటువంటి ఈ అధికార దుర్వినియోగానికి చరమగీతం పాడుతూ నిరుద్యోగులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.